కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ జరుపుతున్న కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ప్రకాష్ రావు హాజరయ్యారు. కమిషన్ పిలవకుండానే ఆయన అక్కడికొచ్చి బీఆర్ఎస్ వాదనలు వినిపించి వెళ్లారు. గతంలో తెలంగాణ జలవనరుల సంస్థ చైర్మన్ గా పనిచేసిన ఆయన అలా ఠక్కున ప్రత్యక్షం అవటం వెనుక పెద్దసారి ప్రమేయం ఉందన్న చర్చ జరుగుతుంది. ఇంతకీ ప్రకాష్ రావు కమిషన్ ముందు ఏం చెప్పారు? విచారణ వచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తున్న ఆయన బీఆర్ఎస్ భజన చేయడం వెనుక లెక్కలేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై కమిషన్ విచారణ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై విచారణ మొదలుపెట్టి 3 నెలలు దాటింది. 3 నెలల కాలంలో కాళేశ్వరం టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసి 2వ దశ విచారణ మొదలుపెట్టింది. 2వ దశ విచారణలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టనుంది. మొదటి దశలో కాళేశ్వరంలో ఆయా డిపార్ట్మెంట్లలో పనిచేసిన అధికారులను విచారణ చేపట్టిన కమిషన్ ఎవిడెన్స్ సేకరణపై ఫోకస్ చేస్తోంది. ఎవిడెన్స్ సేకరణ పూర్తి కాగానే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసేందుకు కమిషన్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాగ్ నివేదిక అందిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్స్ కోసం కమిషన్ ఎదురు చూస్తోంది. ఫైనల్ రిపోర్ట్స్ రాగానే తదుపరి కార్యాచరణకు వెళ్లేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఈ 3 నెలల కాలంలో 100 మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ అందులో కీలక అధికారుల నుంచి అఫిడవిట్ల రూపంలో డేటా సేకరించింది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకొచ్చాయి. ఈ అఫిడవిట్లను పరిశీలించే పనిలో కమిషన్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు కాళేశ్వరం అంశంలో ఆయా శాఖలు కీలక పాత్ర పోషించిన చీఫ్ సెక్రటరీలు సోమేష్ కుమార్, ఎస్కే జోషి, రజత్ కుమార్, స్మిత సబర్వాలతో పాటు మరికొంతమంది అధికారులను విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది. గత నెల 20వ తేదీ వరకు అఫిడవిట్లు ఇవ్వాలని కోరినప్పటికీ కొంతమంది కీలక అధికారులు అఫిడవిట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వని వారిపై కమిషన్ గుర్రుగా ఉంది. అఫిడవిట్లు ఇవ్వని అధికారులకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. వచ్చిన 50 అఫిడవిట్లను క్షుణ్ణంగా కమిషన్ పరిశీలన చేస్తోంది. అధికారుల నుంచి పెండింగ్ లో ఉన్న అఫిడవిట్లన్నీ కమిషన్ ముందుకు రాగాని వాటిని కూడా పరిశీలన చేసి అఫిడవిట్లలో డేటా ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అదలా ఉంచితే అఫిడవిట్లు ఇచ్చిన అధికారులందరికీ మరోసారి నోటీసులిచ్చి క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. అందులో ఓ కీలక మాజీ ఐఏఎస్ అఫిడవిట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తోంది. కమిషన్ ముందు అఫిడవిట్ అందిస్తే అడ్డంగా దొరికిపోతారనే భయం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మాజీ ఐఏఎస్ ఇచ్చే అఫిడవిట్ ఆధారంగానే కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ మేమే అని చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు నోటీసులు పెడతాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అధికారి అఫిడవిట్ అందించడం లేదని ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించి తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చామని గొప్పలు చెప్పుకుంటున్న బిగ్ బాస్లకు త్వరలోనే కమిషన్ నుంచి నోటీసులు జారీ అవుతున్నాయనే నేపథ్యంలోనే పెద్దసార్లు కమిషన్ ముందుకు ఒక బంటును పంపారనే ప్రచారం సాగుతోంది. 4 నెలల నుంచి గుర్తుకు రాని కమిషన్ ముందుకు కేసీఆర్ అనుంగుడు పిలవకుండానే రావటం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. సమాచారం లేదు, కమిషన్ ముందుకు ఎందుకొచ్చారో తెలీదు. ఉన్నట్టుండి కమిషన్ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయనే తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ రావు. ఆయన బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా సేవలందించారు. హుటాహుటిన కాళేశ్వరం కమిషన్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ముందు వాలిపోయారు. గత మాసంలో విద్యుత్ కమిషన్ విచారణలు కేసీఆర్ కు నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ లో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకున్నారేమో. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మంటే పరుగు పోతుందనుకున్నారేమో, కానీ ప్రకాష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు.
కమిషన్ పిలవకుండానే ఎందుకొచ్చారనేది కాసేపు ఎవ్వరికీ అర్థం కాలేదు. కాసేపటి తరువాత మీడియా ముందుకొచ్చిన ఆయన తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ నుంచి కమిషన్ ముందుకు రాలేదని, కమిషన్ పిలవకుండానే తనకు తానే కమిషన్ ముందుకొచ్చానని చెప్పుకుంటూ మీడియా ముందు మొదలు పెట్టిన ఆయన తన స్పీచ్ అంతా కాళస్వరంలో ఎలాంటి తప్పు జరగలేదు, కేసీఆర్ గొప్పోడని, ఇదే విషయం కమిషన్ ముందు చెప్పానని చెప్పుకొచ్చారు. ముందుగా బెనిఫిట్ అనేది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల కింద కాళేశ్వరం ద్వారా ఉనగూరింది. ఇప్పటికే దాదాపుగా శ్రీరామ్ సాగర్ ఆయకట్టు మొత్తానికి, నిజాం సాగర్కు, అదేవిధంగా మిడ్మానేర్కు సాగునీరు అందివ్వడం జరిగింది. కేవలం ఒక సింగూరు ప్రాజెక్టు మాత్రమే సప్లిమెంట్ చేయలేకపోయినాం. సో 18,82,000 ఎకరాలలో దాదాపు 17 లక్షల ఎకరాలకు పైన కాళేశ్వరం నీళ్లతోని 2-3 పంటలు సాగైన చరిత్రను వారికి చెప్పడం జరిగింది. ఇతర అంశాలు ఏవైతే మీరు నాకు చెప్పారో వాటన్నిటిని కూడా ఈ నోట్లో ప్రస్తావించండి, మళ్ళీ నేను ఒక వారం రోజులు ఉండడం లేదని చెప్పడం జరిగింది. సో 26వ తేదీన మళ్ళీ రమ్మని చెప్పారు. ఆ రోజు నేను సాక్ష్యాధారాలతో సహా మొత్తం రిపోర్ట్ అంతా కూడా వారికి ఇవ్వాలనుకున్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు ఎందుకు పెరిగింది అనే దాని మీద కూడా నేను వారికి చెప్పడం జరిగింది. కాగ్ రిపోర్టు ప్రభుత్వం ఇచ్చిన జవాబు, ఈ విద్యుత్ ఖర్చుకు సంబంధించిన అంచనాలలో లోపాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని గంటన్నర పాటు పీసీ ఘోష్ గారికి చెప్పడం జరిగింది. కేసీఆర్ విధేయుడిగా పిలవకుండానే విచారణ కమిషన్ ముందు హాజరైన ప్రకాష్ రావు వెళుతూ వెళుతూ కేసీఆర్ విధానాలను సమర్థించుకోవటానికి వైఎస్ కట్టించిన ప్రాణహిత గురించి, అప్పట్లో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించారు అన్న అంశాలపై తనదైన వివరణ ఇచ్చి వెళ్లారు. పనిలో పనిగా మీడియా కూడా సర్టన్ ఫ్రేమ్ లో నుంచి బయటకొచ్చి కేసీఆర్ విజన్ ను అర్థం చేసుకోవాలని సలహాలు కూడా ఇచ్చేశారు. ఎవరు చెప్పింది నిజమని చెప్పడానికి కరస్పాండెన్స్ చూడాలి. ఇప్పుడు వెదిరే శ్రీరాము మీకు అందరికి కూడా ఇచ్చుంటాడు. వెదిరే శ్రీరామ్ ఇచ్చిన లెటర్లోనే 165 టీఎంసీలు అవైలబిలిటీ ఉందని అన్నారు. అందులో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అన్నారు. అవైలబిలిటీ ఉన్నట్ట లేనట్ట, 63 టీఎంసీలు మనకి కానప్పుడు 165లో 102 టీఎంసీలే మనవి కదా. ఒకటి అవైలబిలిటీ ఉండడం వేరు, అది వాడుకోవడానికి మనకు అందుబాటులోకి రావడం వేరు. ఆడ 102 టీఎంసీలు అందుబాటులో ఉన్నా కూడా ఎత్తిపోసుకోవడానికి స్టోరేజ్ లేకపోతే 44 టీఎంసీలు మాత్రమే మనం ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. మరి 44 టీఎంసీల కోసం ప్రాణహిత కట్టారా రాజశేఖర రెడ్డి గారు? 160 టీఎంసీల కోసం కట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ ఫ్రేమ్లో నుంచి బయటపడాలి మీడియా కూడా. మనకు కావాల్సింది 400 టీఎంసీలు. మొత్తం మీద కాళేశ్వరం అంశంలో తీగ లాగితే డొంక కదిలినట్టు ఏ అంశాలు బయటకొస్తాయి, ఎవరెవరికి నోటీసులు అందుతాయి, నోటీసులు అందుకునే ఆ పెద్దలెవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం విచారణ ప్రస్తుతం 2 దశ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. 1వ దశ విచారణలోనే అధికారులకు ముచ్చమటలు పట్టించిన కమిషన్ 2వ దశలో ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో ఎంతమందికి ఉచ్చు బిగుసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe BigTV channel.